తెలుగు భాషకు సంబంధించి నన్నయ్య గారు ఆదికవి. ఈ నన్నయ్య గారి గురించి, పంపన గారి గురించి చెప్పండి సార్. ఒక విశేషమైనటువంటి చాలా ముఖ్యమైన అంశము నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆదికవి నన్నయ్య 11వ శతాబ్దం అంటే 1064 సంథింగ్ అట్లాగా వచ్చారు అని ఆయన ఉన్నాం. బట్ 11వ శతాబ్దం మా చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం. తెలుగుకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలి అనేటువంటి ఒక పథకం పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఏదో డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఏదో పథకం పెట్టారు, 1000 ఉంటే కానీ ఏదో మీకు సపరేట్గా ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయము, దాన్ని మీరు భాషా ఉద్యమానికి అభివృద్ధికి వాడుకోవాలి. తమిళియన్స్ ముఖ్యమైన ప్రాథమికమైన ద్రావిడియన్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి అది వచ్చింది ఆటోమేటిక్గా కొన్ని వేల క్రితం. ఆ తర్వాత కన్నడిగలు మాది కూడా పురాతనమైనది, అంటే యాక్చువల్గా ద్రావిడియన్ లాంగ్వేజ్లో ప్రప్రథమం తమిళే. సో తమిళ్ వచ్చింది, వాళ్ళు క్లెయిమ్ చేశారు. తెలుగు వాళ్ళు తెలుగుకి ట్రై చేస్తే కాదు, అన్ని సంవత్సరం 1000 సంవత్సరాలు అయితే కానీ ఉండదు, మీకు లేదు 1100వ శతాబ్దం కాబట్టి మీకు ఇంకా అవ్వలేదు, యూ హ్యావ్ టు వెయిట్ అన్న టైంలో కాదు ముందు నుంచే ఉంది అన్నటువంటి ఒక భావంతో రీసెర్చ్ పూర్వీకులు ఏం చేశారు అనే దాంట్లో కొన్ని ఏళ్ళు నడిచిన తర్వాత ఒక ఆయన ఇద్దాము 1000 ఇయర్స్ అయింది కదా ఇద్దామని సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసే సమయంలో ఒక ఆయన కోర్టులో కేసు వేసాడు మద్రాస్ హైకోర్టులో. ఇవ్వడానికి వీల్లేదు, ఇంకా 1000 ఇయర్స్ వల్ల ఇట్స్ నాట్ అన్ ఏన్షియంట్ లాంగ్వేజ్ అని. అప్పుడు వీళ్ళ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇది అవును అని నిరూపించాలి, ఎందుకంటే కోర్టులో కేసు వేసాడు అడ్డుపడుతున్నాడు కాబట్టి. దీనికి ఒక 300 కోట్లు ఎంతో నిధి ఉంది తెలుగు భాషని రక్షించుకోవడానికి, గవర్నమెంట్ వాడుకోవాలి. సో ఈ పరిశ్రమలో మా తెలుగు ప్రభుత్వము కొంత దూరం వెళ్ళి నన్నయ్య దాటి వెనకాల ఎవరున్నారో తెలియట్లేదు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మా ప్రభాకర్ శాస్త్రి గారు చేసిన రీసెర్చ్లో ప్రప్రథమైనటువంటి తెలుగు కవి పంపన అని ఆయన ఒక ఆర్టికల్ రాసి పెట్టాడు. ఇది 1962 ఆయన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం వారు. రాజాశ్రయము రాజాదరణ ఉండాలి కాబట్టి కవులకి ఇటు మన ఎగువకు వచ్చి మన కోటిలింగాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరీంనగర్ అనుకుంటా ఎగువన ఆ సంస్థానంలో ఆయన పనిచేశారు. ఆ చేసినప్పుడు 1962 ఒక గ్రంథము, 1964 ఒక గ్రంథము రాసినట్టుగా చరిత్ర ఉంది. అక్కడ పలానా చోట ఆధారాలు ఉన్నాయి, ఆయనకి ఇచ్చినటువంటి మా కానీ అదే స్థలాలు కానీ ఇవన్నీ శిలాశాసనాలు పలానా చోట ఉన్నాయని ఆయన రాసుకున్నాడు. ఈ దీంట్లో ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ పంపన ప్రథమ కవి ఫర్ కన్నడిగాస్, అది అంటే అది ఒక కథ, విచిత్రమైనటువంటి హిస్టరీ. సో దీన్ని ప్రభాకర్ శాస్త్రి గారి రచనలోంచి ఇది తీసుకుని వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం వారు వెళ్ళి ఆ శిలాఫలకాలను చూసి ఎస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ మాగాని ఇచ్చినట్టుంది, ఫలాన్ రాజుగారు ఇది చేసినట్టు అన్ని ఆధారాలు దొరికినాయి, ఇవన్నీ తీసుకెళ్లి కొట్టి ఇస్తే అవతల కేసును కొట్టేసి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని కన్ఫర్మ్గా అడ్డం లేకుండా ఉన్న అవరాధాన్ని తీసేశారు కోర్టు వారు. సో ఆ రకంగా కూడా మనకు ఇప్పటికీ ఇది జరిగి 2-3 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పటికీ ఆయన చేసినటువంటి పరిశోధన ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఆ పంపన అనేటువంటి ఆయన ప్రప్రథమ కన్నడ మహాకవి అనేటువంటి దీని నుంచి కాదు మనవాడు, కాలానుగుణంగా తర్వాత అటు కన్నడ దేశానికి వెళ్ళడం, అక్కడ రాజాశ్రయంతో అక్కడ కన్నడంలో రచనలు చేసి వారికి ఆదికవయ్యాడు ఆయన. వాళ్ళు పూజించేది పంపన. అట్లాగా ఈ రీసెర్చ్లోనే మన సోమనాథుడు వారి ఎక్కడ ఉన్నారు, ఎక్కడ జీవించారు, ఏమయ్యారు అనేది ఆయన. సో అనేక తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఈ కాకతీయుల యొక్క ఆరాధ్య దేవత కాకతమ్మ. కాకతమ్మ యొక్క స్వరూపం ఏంటి? శిల ఫలకాల మీద అనేక మంది దేవత మూర్తులు చెక్కబడి ఉంటారు, కానీ కాకతమ్మ ఎవరు దాంట్లో అనేటువంటిది ఒక సంశయము లాంగ్ బ్యాక్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు మరి దాన్ని తీర్చగల ఆ సందేహాన్ని నివృత్తి చేసి ఫలాని వారు అమ్మవారు ఇది అని చెప్పగలిగేది మళ్ళా ఈయనేనని వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ అడిగితే ఆయన కొన్నాళ్ళు దాని మీద పరిశోధన చేసి కాకతమ్మ స్వరూపం ఇది అని ఆయన చెప్పడం జరిగింది. అది పత్రిక ఆ రోజుల్లో ప్రముఖ పత్రికల్లో కూడా
ప్రచురణ అయింది. అట్లాగా ఏది తీసుకున్నా దాని ఒక ఒక కంక్లూజన్ సామీప్యమైనటువంటి ఆధారాలతో నిర్ధారించినటువంటి ఒక గొప్ప రీసెర్చర్ ఆయన. అంత నిర్దిష్టమైనటువంటి పరిశోధన ప్రతిదానికి ఒక అనేక ఆధారాలతో ఒక ఒక ముగింపు ఒక ఒక స్టేజ్కి దాకా చేయటం వల్ల ఈ పట్టుదల ఆ యొక్క ఇన్స్పిరేషన్ అంటాము లేకపోతే అనుభూతి అని ఆస్వాదించిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆ శిష్యులు ఆ శిష్యగణం నుంచి అనుభవపూర్వకంగా స్వయంగా ఇళ్లలో తెలుసుకుని ఒక హీరోయిజం అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళలాగా అవ్వకపోయినా వాళ్ళ యొక్క అందం కానీ వాళ్ళ ఇన్స్పిరేషన్ కానీ మనకు మా నాన్నగారిని చూస్తే ఏమో నేను కూడా ఏమో పాటలు రాస్తే బాగుంటుందేమో అనేలాగా నాకు భాష రాకపోయినా అది చెయ్యాలని వాటి మీద ఒక మక్కువ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళు బాగా చదువుకుంటే పిల్లలు మా నాన్న బాగా చదువుకున్నాడు మెడిసిన్ చేశాడంటే నేను బాగా చేస్తున్నాడు వైద్యం నేను ఎందుకు చేయకూడదు నేను ఇంకో స్టెప్ ముందుకెళ్ళొచ్చు కదా సేవలో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ సిమిలర్ ఫీల్డ్. అలాగే మా ఫాదర్కి ఈ రీసెర్చ్ అండ్ పండిత పరిశోధన పండితుడు అయినటువంటి సరికి ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క ఇన్స్పిరేషన్ ఆయన కొత్త విషయాలు తెలుసుకోవడానికి అడిగి తెలుసుకోవడానికి దూరాలు వెళ్ళి తెలుసుకోవడానికి అనేక మందిని కలిసి జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ కొత్త కొత్త ప్రక్రియలు చేయడానికి వాటిని మళ్ళీ తిరిగి తెలియజేయడం. ఎందుకంటే దీంట్లో ఒకటి 1920స్లో ఆయన తెలుగు వెలుగులను ఒక శీర్షిక నడిపారు ప్రభాకర్ శాస్త్రి గారు. అదే పరిధిలో మా ఫాదర్ 1959లో ఆంధ్రపత్రికలో చేసినప్పుడు శంభుప్రసాద్ గారితో మాట్లాడి ఇలాంటిది శీర్షిక పెడితే బాగుంటుంది ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న వాళ్ళ గురించి ముందు ఒక 5-10 ఏళ్ళ కిందట వాళ్ళు మొదలైన వాళ్ళు కానీ గొప్ప వాళ్ళ గురించి విస్తృతంగా తెలీదు చేస్తే బాగుంటుందని దాన్ని కొనసాగించారు. అది ఒక 75 వారాల పాటు ఆంధ్రపత్రికలో తెలుగు వెలుగులు. దాంట్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఒక సింగిల్ పేజ్ కాలం ఆర్టికల్ అది. దాంట్లో పావు పేజీ బాబు గారి బొమ్మ ఆ పర్సనాలిటీ ఆ వారం పర్సనాలిటీ ఆ మిగతా మూడొంతులు వారి యొక్క జీవిత గమనం ఆ ప్రముఖుని యొక్క అది చాలా పాపులర్ అయ్యి అనేక వివాదాలకి దారితీసింది. దాంట్లో నాన్నగారితో పాటు అనేక మంది ఇతర రచయితలు కూడా వారి వారి వ్యూస్ ఆర్టికల్ని కంటిన్యూ చేశారు. ముల్లపూడి వెంకటరమణ గారు కానివ్వండి నండూరు రామ్మోహన్ రావు గారు అలాగా చేశారు. అది మా నాన్నగారు ఉన్నంత వరకు అది కంటిన్యూ అయింది. ఆయన బయటికి రాగానే అది కూడా స్టాప్ చేశారు. అది ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. అది చదివితే అది ఇందాక అన్నట్టు పీఠిక అని అంటాం కదా వేటూరి వారి పీఠికలు అంటే ఒక గొప్ప పేరున్నాయి మంచి పేరుంది చదువుకున్న వాళ్ళు. అట్లాగా ఈ ఆ వ్యక్తి గురించి ఒక పీఠిక అనుకోండి అది ఒక సింగిల్ పేజ్ నరేషన్ ఆఫ్ ఎ లైఫ్ స్టోరీ. అసలు ఏమిటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి తెలిసేట్టుగా రాశారు. అట్లాగా ఈ పత్రికా రంగంలో ఆయన అనేక రకాలైనటువంటి మా తాతగారు చాటు పద్యాలు ఎక్కడెక్కడ మరుగున పడినవి తీసుకురావడం పిల్లల పాటలన్నీ ఒక సంకలనం చేయటం ఇలాగే ఈయన భక్తి పిల్లలకి రాశాడు ఆడవారికి రాశారు సంస్కృతి గురించి రాశాడు రాముడి మీద ఆర్టికల్ రాశారు భద్రాచల శ్రీరామచంద్రమూర్తి మీద. అలాగా ఒక విశేషమైనటువంటి మల్టీ ఫ్యాసెటెడ్ రైటింగ్ స్టైల్. దానికోసం మరి ఒక పనికి ఒక పేరు పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ రాయడానికి అదే పేరు మీద అలౌ చేయరు. సో అనేక రకాల పెన్ నేమ్స్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని క్రమేపీ మేజర్ జర్నలిజంలో కూడా తీసుకొచ్చారు. అంటే ఆంధ్రప్రభలో నార్ల గారి దగ్గర చేస్తున్నప్పుడు ఆయనకి డైలీ సీరియల్ దినపత్రికలు వస్తే బాగుంటుందని అనుకుని నార్ల గారితో మాట్లాడి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆ రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగి ఆయన చేత డైలీ సీరియల్ రాయించారు. సో నార్ల గారు సత్యనారాయణ గారు రాస్తారంటే ఇంకేం కావాలి అద్భుతం అని చెప్పి అది నేను హైదరాబాద్లో ఏదో నా పని మీద నేను వచ్చినప్పుడు నాన్నగారు పాటలు రాయడానికి వస్తే ఒక రోజు భోజనం పెట్టాను ఒక హోటల్కి వెళ్ళాం. ఏదో రాస్తున్నావు కదా ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నది నేను అడగలేదు నేనేం చేస్తుంది ఆయన అడగలేదు ఎవరి పారు పని వాళ్ళదే. సో అట్లా చేస్తున్నావు కదా నీకు చెప్తాను ఇట్లా జరిగింది
మొదటి సీరియల్ రాశారు. దాన్ని కథ తెలుసుకోమని పంపించారు నార్ల గారు. ఆయన ఒప్పుకున్నాడు, సరే రాస్తాడు. అదేదో మనకు కొంచెం తెలిస్తే ఎక్కడ ఎక్కడ పెట్టాలి, కొంచెం మనకు చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏం రాయబోతున్నాడని. ఆయన నార్ల గారికి కూడా ఇంట్రెస్ట్, సో అడిగారట నాన్నగారు వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారిని అంటే. అప్పుడు చెప్పారు, కథ చెప్పదగ చెప్పేది కథ కాదు, చదువుకునేది కథ. ఇట్ ఈజ్ రిటన్ అండ్ రెడ్ కాబట్టి చదువుకోవాలి. ఏ కథ అయినా నవ రచనా ప్రక్రియను చదువుకోవడానికి మనకు వస్తుంది. ఇది కథ యొక్క లక్షణం, అది అర్థం ముందు తెలుసుకో అని అన్నాడు. అది చెప్పారు, అందరూ కథలు చెప్పారు, వాళ్ళు ఓకే చేశారు లేకపోతే ఇంకోటి చేశారు. మామూలుగా జనరల్గా జరిగేటువంటిది అంటే దృశ్య రూపం కాబట్టి అది వేరు, బట్ జనరల్గా కథ అనేటువంటిది చెప్పబడదు, చదవబడుతుంది అనేటువంటిది ఆయన చెప్పి నిర్దిష్టంగా అది చెప్పారు. ఆ రోజు ఒక భ్రమరం మీద కథ అనమాట, అది చాలా గొప్ప భ్రమరం. భ్రమరం అంటే తుమ్మెద. ఆ తుమ్మెద ఎంత గొప్పది అంటే అమ్మవారి గుడిలోనే ఉంటుంది, అంటే భ్రమరాంబికే భ్రమరంగా ఉండేటువంటి ఒక కథ అనమాట ఆ సీరియల్. అది సరే పెద్దవాడు నార్ల గారు పంపించాడు కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన టూకీగా ఇది నేను రాయబోయేది అని. ఆయనకి రాయలే, రాయబోయేది నేను ఈ కాన్సెప్ట్ అనుకున్నాను చెప్పంటే చెప్పారు. ఇక భ్రమరాంబిక దేవిని పెట్టి సీరియల్ రాస్తే మనకేమిటలే అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు, వేశారు. సో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ అంటే న్యూస్ పేపర్లో కూడా చిన్న కథలు చిన్న కవితలు సాంప్రదాయము సంస్కృతి మీద రచనలు ఎక్స్క్లూజివ్గా న్యూస్ని కాదు మనం ఇవ్వాల్సింది, వినోదము లిటరేచర్ మీద ఒక ఇంట్రెస్టు వివిధమైనటువంటి వాటి మీద ఆర్టికల్స్ రావాలి అని ఆయన ఒక ఆలోచన తపన. అంటే హౌ టు మేక్ ఎ న్యూస్ పేపర్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ మ్యాగజైన్. న్యూస్ పేపర్ కాదు ఒక మ్యాగజైన్ అని ఆయన నడిపిన అలా నడిపారు. దానికి ఒక ఆయన పెట్టిన క్యాప్షన్ ఒక ఉంటుంది, అన్ఫార్చునేట్లీ నేను మొత్తం చెప్పలేనమో, బట్ ఆంధ్ర జనతలో సంగీత సాహిత్య సమ్మేళన సంచిక అని ఉంటుంది. హెడ్లైన్స్ ఆంధ్ర జనతే, కానీ దాని కింద సబ్ టైటిల్ అని మనం ఏదో అంటాం కదా ట్యాగ్ లైన్ అనేది చెప్పాను, బట్ కాదు. దాంట్లో వివరణ ఏమిటంటే సంగీత సాహిత్య సమ్మేళన సంచిక. వార్తలు అనేది ప్రతివాడిస్తాడు సంగీతం గురించి, సాహిత్యం గురించి, ఇతర రంగాల గురించి, అనేక రకమైనటువంటి ఫైన్ ఆర్ట్స్ గురించి ఆయన ప్రప్రథమంగా పట్టుబట్టి ఉండాలని. దానివల్ల ఆయనకు ఒక ప్రత్యేకత వచ్చింది పత్రికా రంగంలో. ఆయన ఎలాగ అంటే ఆ రోజుల్లో మనకు కరెంటు కూడా తక్కువ ఉండే రోజులు, పై అన్నీ కూడా మెకానికల్ ప్రింటింగ్. సో మీకు జనరల్ పబ్లికేషన్ 4 pages, సాటర్డే సండేలో విశేషమైన పర్వదినాలు వస్తే 8 pages. సో 8 pages మిగిలిన రోజుల్లో కంపోజ్ చేసుకుని ప్రింట్ చేసేవి. కంపోజ్ చేసుకుని ప్రింట్ చేయాలంటే వాడు అప్పుడు ఉండే కొన్ని వేల కాపీలైనా కూడా ఆ మెషిన్ మీద వాళ్ళు చేసుకుని అవన్నీ కంపోజ్ చేసుకుని చేయాలంటే ఆదివారం సంచిక ఏంటంటే వాడు బుధవారం గురువారం మొదలెట్టుకుంటాడు మిగతా ఎక్స్ట్రా పేజెస్ కొట్టాలంటే. అంత టైం పడుతుంది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మెషినరీ అలాంటిది చేతితో చేసుకోవాలి. సో ఇప్పుడు తెల్లవారేటప్పటికి ఉండాలంటే ముందుగానే 2-3 రోజులు ముందు. అలాంటిది అంత కష్టమైనటువంటి రోజుల్లో ఆయన స్పెషల్ ఇష్యూస్ చేసేవాడు. అదొకటి 40 pages, 60 pages ఉండేది. యూ కెనాట్ ఇమాజిన్, 4 pages ఒక దినపత్రిక స్పెషల్ ఇష్యూ. ఒక ఉగాది, సంక్రాంతి ఆయన చాలా ఇష్టమైనటువంటి పండుగలు, తెలుగు సంస్కృతి మన. సో ఈ రెండింటికి 40-60 pages దాకా వెళ్ళేదండి దినపత్రిక. అంటే ఎన్ని రోజుల ముందు నుంచి మీరు కంపోజ్ చేసుకోవాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ పేజీలు ఎక్కడ ఉండాలి, ఎవరిని ఎక్కడ పెద్ద ఆయన ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి, ఆయన ఇద్దరు క్లాష్ ఉంటుందా. ఇక్కడ అందరూ అనుకుంటారు ఆయనే రాసేసుకుని ఉంటాడు 40 pages అని, కాదు. ఆ స్పెషల్ ఇష్యూల్లో కనీసం 15-25 మంది చేత ఆయన ఆర్టికల్స్ రాయించేవాడు. వీరందరూ కూడా ఎలాంటి వారంటే విశ్వనాథ్ గారు, గుర్రం జాషువ గారు, నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, దాశరథ్ గారు, పెంగళ గారు, అలాగా విశేషమైనటువంటి కవులు ఆ టైంలో ఉన్నటువంటి అవైలబుల్, వీళ్ళందరికీ ఫోన్లు చేసి నాకు ఇంత ఏమనుకుంటారో మీరు రాయండి, మీకుండే స్పేస్ ఇది, లేదా మీరు ఓపెన్గా రాయండి, ఎంతైనా నేను వేసుకుంటాను, ఇవన్నీ చేసుకుని ఓవర్ ట్రంక్ కాల్స్ వేరే వేరే ఊర్ల నుంచి తీసుకుని ఇవన్నీ కంపోజ్ చేసుకుని చేయాలంటే ఒక స్పెషల్ ఇష్యూ తీసుకురావాలంటే ఇట్స్ లైక్ డూయింగ్ 100 days ఫంక్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఆ రోజుల్లో. సో ఆ బేస్ ఇవాళ నాన్నగారు ఇది తెలిసి ఆ రోజుల్లో అభిమానించినటువంటి వారు నార్ల గారు,
తర్వాత ఆంధ్ర పత్రికలో వచ్చిన తర్వాత శివలంక శంభుప్రసాద్ గారు, వారి అబ్బాయి రాధాకృష్ణ గారు, మళ్ళా ఆంధ్రప్రభలో విజయవాడలో చేరినప్పుడు ఆదరించింది నీలంరాజు వెంకటశేషయ్య గారు. ప్రతి చోట ఆయన నిర్మోహమాటంగా రాయటం ఉన్నది సమాజ పరిస్థితుల గురించి. అటువంటి నీలంరాజు వెంకటశేషయ్య గారి దగ్గర 1960 లేటర్ హాఫ్లో జాయిన్ అయినప్పుడు గుంటూరు కరస్పాండెంట్గా వేస్తే గుంటూరు కబుర్లు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సినారియో మీద ఆయన రాయటం, దాని మీద అనేక మంది పొలిటికల్ పీపుల్ రియాక్షన్స్ ఒక మంచి ఆదరణ. ఒకసారి హైదరాబాద్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా కూడా వేటూరి గారిపై గరంగరంగా పెద్ద రగడ జరిగింది. అదిగో ద్వారక ఆలమందలవిగో ఈ శీర్షికకు సంబంధించి ఆ రగడ గురించి, అసెంబ్లీలో జరిగిన రసాభాస గురించి ఒకసారి చెప్పండి సార్. ఈ హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ కవరేజ్కి వచ్చినప్పుడు ఒక చాలా అందరికీ తెలుగు దినపత్రికని అభిమానంతో చదువుతున్నటువంటి పాఠకులు పెద్దవాళ్ళందరికీ పరిచయం అనేది ఏంటంటే అసెంబ్లీ కబుర్లు. అసెంబ్లీ కబుర్లో ఆయన చేసిన దానికి ఒక రోజున ఆయన ద్వారకా హోటల్ అనేటువంటిది హైదరాబాద్లో చాలా ప్రముఖమైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అక్కడ పొలిటికల్ పీపుల్ అప్పట్లో అక్కడ ఉండేవాళ్ళు. సో అందరూ అంతమంది తెల్ల చొక్కాలు తెల్ల డ్రెస్సులు వేసుకుని స్టాండర్డ్గా తిరుగుతుంటే ఆయన ఒక హెడ్డింగ్ పెట్టారు, అదిగో ద్వారక ఆలమందులు అవిగో అని. దాని మీద అసెంబ్లీలో కొంచెం గొడవ జరిగి అందరూ ఎమ్మెల్యేలందరూ అబ్జెక్షన్ చెప్పి ఇట్లా అన్నారు మమ్మల్ని, ఇలా రాశాడు ఆయన, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, డిసిప్లినరీ సభా హక్కులు వేదికలో చేస్తే. అప్పుడు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు అనుకుంటా ఆయన సభాధ్యక్షులు, ఆయన కాదులే ఆయన సరదాగా రాసింది, అది మన ఏమి కించపరిచే విధంగా మనం స్వీకరించకూడదు, మంచివాడు ఆయన అని చెప్పి ఆయన్ని పిలిపించి, నాన్నగారిని పిలిపించి ప్రైవేట్గా, మళ్ళా ఇలాంటివి రిపీట్ అయితే నేను అడ్డబడలేను కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఆంధ్రపత్రికలో మెడ్రాస్లో ఉన్నప్పుడు 1959 డిసెంబర్ చివరి వారంలో రామారావు గారు సొంత ప్రొడక్షన్ అయినటువంటి సీతారామ కళ్యాణం అనుకుంటారు ఆ సినిమాకి రామ రామణీయం అనేటువంటి టైటిల్తో ఆ సినిమాలో ఆయనకి తోచినట్టువి అక్కడ ఒరిజినల్ రామాయణం లేనివి ఇట్లాంటివి కల్పించి పెట్టారు, ఇది మంచి పద్ధతి కాదు అన్నట్టుగా ఆయన విశ్లేషణ రాస్తే సినిమా రిలీజ్ అవ్వకముందు 2 వారాల ముందు అంత పెద్ద సినిమా, దాన్ని చదివి రామారావు గారు ఎవరు రాశారు ఈ ఆర్టికల్ ఇంత సినిమా ఇబ్బంది కదా అన్నట్టుగా అడిగితే నాన్నగారి పేరు చెప్పటం ఇది పలానా ఆయన రాశారని. ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి ఫాదరు చాలా ఏళ్ళుగా పరిచయం ఉండటంతో ఆయన పిలిచి మందలించి ఇంత ఘాటుగా రాస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాకు, ఆలోచించి రాయండి అని చెప్పి అని చెప్పటం, సరే అలాగే రండి మంచిది నాకు తోచింది నేను రాశాను అలాగే ఉంటాను. తర్వాత ఎంత ఒక అంటే నాన్నగారు ఆయన పద్ధతిలో ఆయన రాసుకున్నది ఆయన వరకు కరెక్ట్ అనుకుంటే అవతల వాళ్ళ వ్యూ పాయింట్ కూడా కరెక్టే కదా అనే దాంట్లో ఒక సామరస్యత ఎట్లా ఉండేదంటే అనుబంధం రామారావు గారు నాన్నగారికి సంక్రాంతి ఇష్యూ 1960 సంక్రాంతి ఇష్యూలో రామారావు గారి చేత కథ రాయించారు ఆయన, ఒక సినిమా హీరో ఆయన ఒక కథ రాశారు. అట్లాగా చాలా ఫ్రెండ్లీగా అంటే ఈవెందో ఒక యువకుడిగా కొంచెం ఎదుగుడు విధంలో రాసిన పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు అనుబంధం ఉండటం వల్ల కొంచెం మందలించి తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ ఒక కథ రాసి అదే పత్రికలో ప్రచురణకి ఆయన అడగటం వల్ల చేయటం ఇవన్నీ ఒక ఒక ఇంటి వాళ్ళు మధ్య మెలిగినట్టే ఉంటుంది, కానీ అదేదో ఒక పరాయి వాళ్ళతో వాళ్ళెవరో వీళ్ళెవరో అనేటువంటి ఫీలింగ్ లేదు. అప్పటి నుంచి అనుబంధం చిన్నప్పటి నుంచి అట్లా ఉంది. దీనికి కారణం ఏమిటంటే రామారావు గారు మొట్టమొదటిసారి సినిమాలకు అడుగు పెట్టేటప్పుడు అందరికీ తెలుసు ఎల్వి ప్రసాద్ గారు మన దేశంలో వచ్చారు. ఎల్వి ప్రసాద్ గారు వారి మిత్రులు ఒక ఆయన ఉన్నారు గుంటూరు జిల్లా, దర్భా వెంకట సుబ్రహ్మణ్యం గారని, ఆయన మా ఫాదర్కి మేనమామ. వీళ్ళిద్దరూ కలిసి బాంబేలో పనిచేసేవాళ్ళు, అంటే ఆయన మెడ్రాస్కి రాకముందు బాంబేలో హిందీ సినిమాలకి పనిచేసేవారు. ఆయన నిశ్చలన చిత్ర దర్శకుడు అని అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్,
సో అట్లాగా ఆయన వర్క్ చేస్తూ ఉండేవారు. ఇద్దరికి ఒక మంచి అనుబంధం ఉంది, దర్బార్ డివిఎస్ మన్యం అంటారు. సో వీళ్ళు మెడ్రాస్ వచ్చిన తర్వాత ప్రసాద్ గారు సినిమాల్లోకి అడుగుపెట్టారు, ప్రొడక్షన్ డైరెక్షన్ ఆయన స్టిల్ ఫోటోగ్రఫీ కంటిన్యూ చేసుకున్నారు. సో అప్పుడు రామారావు గారికి ఫస్ట్ స్టిల్స్ తీసింది మెడ్రాస్ వచ్చినప్పుడు గుంటూరులోనే పరిచయము, దాన్ని రావటం, ఆయన ఇంట్లోనే ఉండటం, స్టిల్స్ తీయటం, ఆ అనుబంధంలో నాన్నగారు అక్కడ చదువుకున్న టైము ఇవన్నీ జరిగినాయి. సో ఆ చుట్టరికం ఈ అనుబంధం అలాగే ఉంది. తర్వాత ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు కనీసం 10-15 రోజులకు ఒకసారి మన్యం గారింటికి రావటం, టీవీఎస్ మన్యం గారింటికి నాన్నగారు ముందుగానే అనుకొని సాయంకాలాలు కలిసి ఒకసేపు గోష్ఠి, ఆ అనుబంధం అట్లా ఆయన చదువుకున్న రోజుల నుంచి అట్లా ఉంది. అలాగే నాగేశ్వరరావు గారితో అనుబంధం దయతా గోపాలం గారి ద్వారా. దయతా గోపాలం గారు నాటక రంగంలోనే నాగేశ్వరరావు గారికి గురువులాగా ఆదరించి ఉండటం, తద్వారా దయతా గోపాలం గారు బంధువు కాబట్టి వారింటికి వెళుతూ ఉంటాం, అక్కడ నాగేశ్వరరావు గారి పరిచయం. సో మహామహులైనటువంటి ఇద్దరు ప్రముఖ కథానాయకులు ఇద్దరు ఆయన చదువుకున్న రోజుల్లోనే పరిచయం ఇవ్వటం, వెనకాల కూడా ఒక గురు సంబంధమైనటువంటి భావన, ఒక మిత్రభావం, ఆయన వాత్సల్యం అనండి, అది జీవితాంతం కంటిన్యూ అవుతూ ఉంది. రామారావు గారు కానండి, నాగేశ్వరరావు గారు కానండి, వారి ముందు అంటే వాళ్ళకంటే ఒక 20 ఇయర్స్ చిన్నవాడైనా దాదాపు నాన్నగారు అంటే ఒక అభిమానం. ఈయన గ్రోత్ని కూడా రకరకాల స్టేజెస్లో పత్రికల్లో వాళ్ళు కథలు రాసిచ్చారు, నాన్నగారికి ఆర్టికల్స్ రాసిచ్చారు, అట్లాగే సినిమాకు వచ్చినా కూడా ఆ ఎదుగుదలని చూస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే అడపాదడప ఎదురుబట్టు మాట్లాడుకుంటున్న నిరంతరం ఒక కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ కాంటాక్ట్ ఉంది. సో ఆ అనుబంధం సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఈయన రాసినటువంటి పాటలకి వారు చేయటం, వాళ్ళ సొంత సినిమాలకి ముఖ్యమైన సినిమాలకి నాన్నగారి చేత పాటలు రాయించుకోవటం, ఆ జీవిత గమనంలో ఒక పెద్దలు ఒక అన్నల్లాగా పెద్దవాళ్ళలాగా వాళ్ళు ఇద్దరు మెలగటం జరిగింది. ఆంధ్రప్రభ నుంచి ఆంధ్ర జనతాకి ఎడిటర్గా వచ్చిన తర్వాత ప్రప్రథమంగా అది తెలంగాణలో ప్రముఖ దినపత్రికగా ఉన్న తెలుగు దినపత్రికగా ఉన్న టైంలో ఆయన తన ధోరణి అలా కంటిన్యూ చేస్తూ యాజ్ అన్ ఎడిటర్ నాకు ఊహ తెలిసిన తర్వాత జరిగినటువంటి ఈ సంఘటనలు, సంక్రాంతి, ఉగాది, దీపావళి ప్రత్యేక సంచికలకి ఆయన పడేటువంటి శ్రమ, అంతమందిని అవి నెట్లో అవైలబుల్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రెస్ అకాడమీ సైట్స్లో అవి ఆ పత్రికలు అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో ఆయన ఒక్కొక్క స్పెషల్ ఇష్యూలోనూ 25 మంది దాదాపు వివిధ రంగాల నుంచి నాట్యము, సంగీతము, సాహిత్యము, సినిమా వీరందరి చేత కథలు, శీర్షికలు, కథానికలు, పద్యాలు, పాటలు రాయించుకొని ఇవన్నీ కంపోజ్ చేసుకుని మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ 40 నుంచి 60 షీట్స్ దాకా తీసుకెళ్ళి ఆ పత్రికలో ఒక ఒక నగర సంకీర్తన అని ఒక కాలం రాసేవారు ఆయన. నగర సంకీర్తన అంటే ప్రథమంగా ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో, అదే మా పెద్ద నగరం కాబట్టి ఆ నగరంలో జరుగుతున్నటువంటి వింతల విశేషాలు, ఆ రోజు ఏం జరిగినాయి, నిన్న మొన్నట్లో ఎవరు వచ్చారు ఏమిటి, అంటే హోటల్స్ ఎలా ఉండేవి, హోటల్స్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అది ఎలా ఉండేది, ఒక చిన్న ఇది, అట్లాగే ఆ నగరంలోకి వచ్చిన పెద్ద మనుషులు ఏమేమి చేశారు ముందు రోజు, ఇట్లాంటివన్నీ చెప్తే నగర సంకీర్తన అనేదాన్ని హార్మోనిస్ట్ అనే పేరుతో రాసేవాడు. సో ఇలాంటి ఒక తమాషా పేర్లు పెట్టుకొని రాయటం, తర్వాత కార్టూన్స్ ఆయన కన్సీవ్ చేసుకుని పొలిటికల్ కార్టూన్స్ కానీ జనరల్ కార్టూన్స్ ఇలా చేస్తూ ఉండగా ఆ సర్క్యులేషన్ చాలా పెరిగి ఆ రోజుల్లో దాదాపు 15-16 వేల కాపీస్ ఓన్లీ ఈ తెలంగాణ రివిజన్లోనే అమ్ముడుపోయేది. ఆ రోజుల్లో అంటే ఈ వాళ్ళకి కాన అంటే మేబీ ఈ కాల ప్రమాణంలో తీసుకుంటే దాదాపు 1-2 లక్షలు అనుకోండి. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50 ఇయర్స్ బ్యాక్. 50 వేల కిందట 14-15 వేలు 16 వేలు స్పెషల్ ఇష్యూస్ అయితే దొరికేవే కాదు, దాచిపెట్టుకునేవాళ్ళు.
అట్లాగా అన్ని రంగాల అన్ని అభిరుచులు ఉన్నటువంటి పాఠకులకి ఆయన తన వంతు తను అనుకున్న పరిధిలో ఎంటర్టైన్ చేశాడు, అలా ఆలోచింపజేశాడు, ప్రత్యేకమైనటువంటి కథానికలు నడిపారు. తర్వాత దీంట్లో ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే నరసింహారావు గారి ఈ పొలిటికల్ పరిచయాలన్నీ కూడా మా ఇందాక అంత ముందు చెప్పినట్టుగా ముత్యాల రాజా గారి ఆదరణ అభిమానంతో ఆయన వెంబడి పెట్టుకుని ఢిల్లీ మద్రాసు, ఆ రోజుల్లో మనకు ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు మహానగరం క్యాపిటల్ కాబట్టి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేయటం, ఆయనకు ఉన్నటువంటి ఆ పరిచయాలన్నీ నాన్నగారికి పరిచయాలే. అట్లాగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 65లో అనుకుంటాను మన రాధాకృష్ణన్ గారు భద్రాచలం వంతెన ఓపెన్ చేయడానికి వచ్చారు. అప్పటిదాకా వంతెన లేదు గోదావరి మీద భద్రాచలం కలుపుతూ. సో ఆ వంతెన ఓపెన్ చేయడానికి కొత్త వంతెన ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి సభలో తప్పులు మాట్లాడాడు అని చెప్పి కూడా ఆయన రాశాడు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా ఆయన ధోరణి ఆయనే, ఏదైతే జరిగిందో ఏది తెలియచేయాలో అంతవరకు ఆయన, అంతేగాని స్లాంగింగ్ కానీ ఎవరిన మీద కావాలని రాయటం కానీ, అంటే తెలుగు వెలుగుల్లో ఒక మాట అంటాడు ఆయన కృష్ణశాస్త్రి గారి మీద రాసిన ఆర్టికల్లో, తలపుల్లోకి ఎక్కించుకునేవి తప్ప తల కింద పెట్టుకునేంత రచనలు ఆయన చేయలేదు అని. అది చాలా సింపుల్ వర్డ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఆ రోజుల్లో 1960లో కృష్ణశాస్త్రి గారు ఎలాంటి వాడు, ఎలాంటి కవి అంటే ఓహో అని వందలు రాసేసి తల కింద పెట్టుకు దిన్నంత తయారు చేసుకోలేదు, కానీ తలపుల్లోకి ఎక్కించుకునేటువంటి కవితలు రాశాడు. సో అంత సింపుల్ అండ్ వే మీనింగ్ఫుల్, సర్కాసిజం కూడా ఉండొచ్చు. శ్రీశ్రీ గారి మీద ఆర్టికల్ రాస్తే ఆయన వచ్చి గొడవ చేశారంట ఆఫీస్కి, నా మీద ఇలా రాస్తారేంటండి. సో అట్లాగా ఇవన్నీ పెద్దవాళ్ళు. మొన్న కూడా నేను ఒక బుక్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు 70 ఏళ్ళు పైబడ్డ సీనియర్ జర్నలిస్టులు వచ్చి అందరూ నన్ను పట్టుకుని పలకరిస్తూ అంటే, వెయిటర్ గారు అబ్బాయ ఏం చేస్తారు, నాన్నగారు ఇందిరాగాంధీ సభ అయినా ఎవరి సభ అయినా సరే ఆయన షార్ట్ హ్యాండ్ రాదు, ఆయన ఏది రాసుకునేవాడు కాదు సభలో ఏం ముఖ్యాంశాలు ఏం ఏం మాట్లాడారని వినేవాడు అంతే దీక్షగా. ఆ సభలో ఏమి మాట్లాడారు, ఏ దేని తర్వాత ఏం మాట్లాడారు అన్నీ కూడా కరెక్ట్గా కంపోజ్ చేసి రాసేవాడు. ఎంత బాగా రాసేవాడంటే ఈయన రాసిన దాన్ని చూసి మిగతా వాళ్ళు ఆర్టికల్స్ రాసుకునేవాడు. సో హీస్ ఎ రిఫరెన్స్ పాయింట్. అది ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఇప్పటి వాళ్ళు, ఇప్పుడు నాకు ఎదురవుతున్న వాళ్ళు కూడా ఆయనతో పనిచేసిన వాళ్ళు చెబుతూ ఉంటే ఒక అనుభూతి అంతే. అలాంటిది రాధాకృష్ణన్ గారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన వచ్చి మా సభలో మాట్లాడుతున్నారంటే దాంట్లో ఉన్న తప్పులు ఏమిటి, రాష్ట్రపతి ఇట్లా మాట్లాడాడే మాట్లాడి ఉండకూడదు అని కూడా చెప్పటం ఇస్ ఎ డేరింగ్. అలాగే ఆయన రాజగోపాలాచారి గారితో ఇంటర్వ్యూ తీశాడు. అంటే తెలుగు వాళ్ళు ఎవరు చేయని కొన్ని, తెలుగు జర్నలిస్టులు చేయని దొరకనివి ఆయనకు దొరికినాయి. అలా మహానుభావులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన ఇంట్రొడ్యూస్ చేసి చేయటం, దానికి ఈ మన నరసింహారావు గారు ఆయన చిన్నప్పటి నుంచి తెలిసి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ధోరణి రచనా ప్రక్రియని ఇష్టపడి ఆయన అరేంజ్మెంట్స్ అంటే ఎవరితో కావాలంటే అరేంజ్ చేయటం, ఇదే ప్రక్రియలో ఆంధ్ర జనతలో ఒక జర్నలిస్ట్ క్యారియర్లో ఎడిటర్ అవ్వటం ఒక పీక్. ఏ పత్రికైనా ఎడిటరే, మేబీ 10,000 కాపీలకైనా ఎడిటరే, 100,000 కాపీలకైనా ఎడిటరే, ఇండియాకి మొత్తానికి మ్యాగజైన్ ఎడిటరే, కానీ బాధ్యత ఒకటే. అది పరిపూర్ణంగా ఆయన నేను చేశాను, ఇంతకంటే చేయడానికి ఏం లేదు అనుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఈ రచన ధోరణి, దీనివల్ల వివి గిరి గారు ఒకసారి ఆయన పిలిచి రాష్ట్రపతి భవన్కి పిలిచి ఆయన అతిథిగా అట్టి పెట్టుకుని 10 డేస్ ఆయన కావాల్సిన ఆర్టికల్స్ అన్నీ ఆయన వారి సతీమణి దాని తాలూకు వర్క్స్ని చేయించుకున్నారు. ఆ రకంగా రాష్ట్రపతి భవన్లో ఒక ప్రత్యేక అతిథిగా ఆయన 10 రోజుల పాటు ఉన్నాడు. 69 అంటే రాష్ట్రపతి భవన్లో ఉండాలంటే వాళ్ళ కుటుంబీకులు కానీ వేరే దేశాధినేతకు ఎవరికన్నా ఒక గౌరవార్థం ఉంచారు, కానీ ఒక బయట వారు ఒక అంత మంచి గౌరవం ఆయనకి ఒక జర్నలిస్ట్గా దొరికింది. అందుకని ఆయన జీవితాంతం గౌరవాన్ని పొందాడు. అదే ఎవరన్నా వచ్చి తన్ని కలిసిన జర్నలిస్ట్ అంటే అంత ప్రేమగా
ఎవరు ఏమిటి, ఏం చేస్తున్నారు, ఆయన స్పెషాలిటీ ఏమిటి అని తెలుసుకోవటం, అలాగే ఎవరు వచ్చి ఆర్టికల్స్ రాసి ఇమ్మన్నా, ఏదన్నా చిన్న వస్తువు పాట కానీ మాట కానీ ఏదైనా అన్నీ కాదనకుండా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా 2010 దాకా ఆయన చేస్తూనే ఉన్నారు. ఆయనకు అదొక ప్యాషన్. అంటే నేను పాటల రచయిత సెకండరీ, ప్రప్రథమంగా నేను ఒక జర్నలిస్ట్ని అనే ఒక ధైర్యం, ఒక భరోసా ఆయన. సో ఆ ప్రక్రియ కొనసాగిస్తూ అలాగే ఆల్ ఇండియా రేడియోతో అన్న అనుబంధాన్ని, ఆ పాటల అనుబంధాన్ని, సంగీత రూపకం అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ సంక్రాంతికి ఉగాదికి వాళ్ళు ఏదైనా పాటలు అడిగితే రాసి పంపించడం, కవనం పంపించడం, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ కేంద్రాల్లో, కడప, కొన్ని మెడ్రాస్ కేంద్రాల్లో కూడా ప్రసారం కావటం, తర్వాత అనేక పత్రికలకి, దినపత్రికలకి ఆర్టికల్స్ రాసి పంపించడం వాళ్ళు అడిగిన దాని మీద, తన జీవితంలో, సినీ జీవితంలో ఉన్నటువంటి గడిచిన అనుభవాలని కొమ్మ కొమ్మగా సన్నాయి అని చెప్పి దాని మీద రాయటం, ఆ శీర్షికన రాయటం, ఆడపదడప కొన్ని కథానికలు, ఆ స్పార్క్, ఆ జర్నలిస్టిక్ స్పార్క్ చిన్నప్పుడు ఏదైతే ఆయన స్వతహాగా ఉన్న ఆ కొంటెతనం కానివ్వండి, పరిశీలన, పరిశోధన, ఆ పరిధిలో, ఆయనకున్న పరిధిలో తెలుసుకోవటం, తెలియజెప్పటం, ట్రాన్స్పరెన్సీ, ఓపెన్గా ఏది దాపరికం లేకుండా చెప్పటం అనేటువంటిది జరిగింది. దీంట్లో ఆయన కొంటితనం ఎలా ఉంటుందంటే, ఒక మిత్రులు ఎవరో వచ్చి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేద్దామండి, చేయాలనుకుంటున్నాం, మీరు కాస్త మాకు సాయంగా ఉండాలి, కంట్రిబ్యూటర్, మేజర్ కంట్రిబ్యూటర్ ఉండాలి అని అన్నారు. ఏమిటి అంటే ధార్మికమైనటువంటి ఒక మ్యాగజైన్ అని అన్నాను. సరే ఏమిటి, వెలుగు ఒక పేరు అనుకున్నారు, వెలుగు అనేటువంటి మ్యాగజైన్. అప్పటికే ఈ ధార్మికమైనటువంటి మ్యాగజైన్స్ కొన్ని ఆల్రెడీ మార్కెట్లో సెటిల్డ్గా ఉన్న టైంలో వారు ఏదో చేయాలనుకున్నప్పుడు, సరే వ్యాపకం ఉంటుంది, ఖాళీగా ఆయన ఖాళీగా ఉండటం పెద్ద ఇష్టం లేదు, సో చేద్దామని చెప్పి అనుకున్నారు. దానికి ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ క్యాప్షన్ ఏంటంటే, వెలుగు ప్రతి ఏక సంచిక ప్రత్యేక సంచికే అన్నాడు. అంటే ఎవ్రీ ఇష్యూ ఈజ్ ఎ స్పెషల్ ఇష్యూ అని. అది మామూలుగా ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేస్తే ఎప్పటికో దానికి ఒక ఎదుగుదల, అలాంటిది వీళ్ళు స్టార్ట్ చేసిన 2-3 నెలలకే కాస్త ప్రజల్లో ఆ వెలుగు, దీన్ని మనం తీసుకోవచ్చు, కొనచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఆ ప్రజల్లోకి వచ్చింది. అలాగా వాళ్ళు కంపోజ్ చేసుకున్నారు, మ్యాటర్ ఏం పెట్టాలి, ఎటువంటి శీర్షికలు వస్తే బాగుంటాయి. అది ఆయన నిత్య జీవితం, ఈజ్ మేజర్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ జర్నలిజం. 1956 ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్రెంటిస్గా జాయిన్ అయ్యారు. అది మౌంట్ రోడ్ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుకుండా ఉండేటువంటి ఎక్స్ప్రెస్ ఎస్టేట్స్లో అక్కడ ఒక 6 నెలలు అప్రెంటిస్గా చేసిన తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు దగ్గర ఆంధ్రప్రభకి రిపోర్టర్గా జాయిన్ అవ్వటం అదే కాంపౌండ్లో జరిగింది. మా కుటుంబీకులకి, దగ్గర బంధువులు కూడా సినిమాల్లోనే పనిచేయటం, సినిమా వాళ్ళతో రకరకాల ఆత్మీయ అనుబంధాలు ఉండటం, నాగయ్య గారు కానివ్వండి, అంతకుముందు వారు కానీ ఇట్లా జరుగుతుంది. దాంట్లో ప్రముఖులు, ప్రముఖ నాటక రచయిత, పాటల రచయిత అయినటువంటి దైతా గోపాలం గారు మా నాన్నగారి అమ్మగారికి కజిన్ బ్రదర్. తద్వారా ఆయన చదువుకున్నప్పుడు మెడ్రాసులో చదువుకోవటం, తర్వాత మా కుటుంబానికి ఈ చెన్నై మహానగరం ఇప్పుడు మద్రాసుకి ఒక అనుబంధం ఉంది. మా పూర్వీకులు కూడా అక్కడే చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు. సో అనుబంధంతో మా వాళ్ళు అందరూ చేయటం. ఆ తదుపరి జర్నలిజంలో ఆయన ఆంధ్రప్రభలో చేసిన తర్వాత 59-60 2 సంవత్సరాలు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో సినిమా సెక్షన్కి సబ్ఎడిటర్గా పనిచేశారు. అటు తర్వాత ఆయనకు మ్యారేజ్ అయింది 1960. మ్యారేజ్ అయిన తర్వాత సొంత ఊరికి రావాలని, విజయవాడ రావాలి అని చెప్పేసి అనుకుని ఆంధ్రపత్రిక అప్పటికి ఇంకా మెడ్రాస్ నుంచే ప్రచురణ అవుతుందని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రభలోకి జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రభలో అప్పుడు చేరాలనుకున్న టైంలో విజయవాడ బ్యూరోలో ఖాళీ లేక ఆయన్ని స్పెషల్ కరస్పాండెంట్ గుంటూరు కింద వేశారు, గుంటూరు రిపోర్టర్గా. అక్కడ ఆయన కొన్ని మంచి మంచి శీర్షికలు, గుంటూరు కబుర్లు అని చెప్పి రాయటం చేసిన తర్వాత
ఇక్కడికంటే మన హైదరాబాద్ స్పెషల్ కరస్పాండెంట్ ఫర్ అసెంబ్లీ కవరేజ్ పంపిస్తే బాగుంటుందని ఆయన్ని 1962లో అసెంబ్లీ కవరేజ్కి స్పెషల్ కరస్పాండెంట్గా పంపించారు. అక్కడ మళ్ళా మంచి పేరు తెచ్చుకుని అక్కడ మళ్ళా మొదటి నుంచి సంగీత సాహిత్యాల సృష్టిలతో ఉన్నటువంటి పరిచయాలు ఇక్కడ కూడా కొనసాగినాయి. మేజర్గా ఈ అసెంబ్లీ కవరేజ్ అనేటప్పటికీ ఉండేది పొలిటికల్ పీపుల్తో ఉండేటువంటి పరిచయాలు. సో దాంట్లో మళ్ళా ఒక మంచి సంచలనాత్మకమైన న్యూస్లు అవి చేయటం, ఆ పరిధిలోనే జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీశైలం డ్యామ్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఓపెనింగ్ అనుకుంటాను 62లో, అప్పుడు పివి నరసింహరావు గారు స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పించడం, ఆయన పర్సనల్గా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా విజయవాడ బ్యూరోకి వెళ్ళారు. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆంధ్ర జనతా అనేటువంటి పత్రిక దినపత్రిక ఉండేది, కాంగ్రెస్ కమిటీ వాళ్ళు నడిపేది. దాని మేనేజ్మెంట్ ఈయన వస్తే బాగుంటుంది అనుకుని పిలిచి 1965లో ఆయన్ని తీసుకుని ఆంధ్ర జనతకి ఎడిటర్గా పెట్టుకున్నారు. ఆంధ్ర జనతలో ఒక 2.5 ఇయర్స్ ఆయన ఎడిటర్గా పనిచేసిన తర్వాత అప్పటికి ఆయన వయసు 31. సో ఇంకా మీద దీని మీద ఇంకా గ్రోత్ ఉండదు, చేయాల్సింది చేశాము. సో స్వచ్ఛంద రచనలు చేయాలనే ఉద్దేశంతో ఆయన జాబ్ రిజైన్ చేసి విజయవాడ వచ్చి మ్యాగజైన్స్లో రాసిన రచనలు ఆంధ్ర సచిత్ర వారపత్రిక కానివ్వండి, జనరల్ జర్నలిజంలో ఆంధ్రప్రభలో కానీ చేసినటువంటి రచనలు చాలామంది ఆ రోజుల్లోనే కొన్ని లక్షల మంది పాఠకుల్ని అట్రాక్ట్ చేసినాయి. విశేషించి ఆంధ్రపత్రిక 59-60లో ఈ సినిమా సెక్షన్కి సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఆయన దాదాపు 10-12 కలం పేర్లతో వివిధ రచనలు చేసేవారు. సో ఒక్కొక్క ప్రక్రియకి అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధానికి అనుబంధాల గురించి రాయాలంటే కమలా చంద్రశేఖర్ అని మా తాతగారు మామగారు అంటే వారి తల్లిదండ్రుల పేరు మీద, అట్లాగే ఒక పెళ్లి కాని పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి పెళ్లికి ముందు ఎలా ఉంటుంది అనేటువంటిది అనురాధ డైరీ అనేటువంటి పేరు మీద శీర్షికతో ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఆయనకున్న ఒక ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాము అనుభవము. ఈ అనుభవం ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటాం అందరూ కలిసి, ఒక 4 అన్నదమ్ముల కుటుంబాలు కలిసి ఉండటం అనేటువంటి జరిగేది. సో ఇంతమంది అక్క చెల్లెళ్ళుతో తోబుట్టువులు కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి కొత్త కాపురాలు వచ్చిన వారు బావలు మా ఇలా ఒక ఇంతమంది ఉన్నప్పుడు వదినలు కానీ మరదళ్ళు కానీ తర్వాత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వయసు పడ్డవాళ్ళు. సో ఈ అనుభవం అనేటువంటిది ఒక ఆయనకు ఒక పెద్ద నిధి కింద అంటే ఆడవాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తారు, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏమిటి ఇళ్లలో, అట్లాగే వాళ్ళు ఆ కొత్తగా వెళ్ళిన పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ గ్రహించున్నాడు ఆయన. ఆ గ్రహణ శక్తి వల్ల దాన్ని ప్రజలలో కూడా అదే ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి దీనికి పరిష్కారం ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందేమో, ఈ మనస్తత్వాలు సాఫీగా జరుగుతుంది, ఈ క్లాషెస్ ఉండవు అన్నట్టుగా రాసేవారు. దాంట్లో సరళ సలహాలు అనేటువంటి శీర్షిక చాలా, ఇవన్నీ మంచి పాపులారిటీ ఉన్నదని, అన్నిటికంటే గొప్ప పాపులారిటీ వచ్చింది సరళ సలహాలు. ఆ సరళ అనేటువంటి ఆవిడ మా ఫాదర్కి చెల్లెలు, తోబుట్టువు కాదు కానీ మా చిన్నాన్నగారి సొంత చిన్నాన్నగారి అమ్మాయి. సో ఆవిడ ఈయన కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆ ఫ్యామిలీస్లో ఈయన ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళ తాలూకు మాటలు కూడా ఆవిడ మనసులో మాటలు కొంత క్యారీ చేసి చెప్పడం తను గ్రహించింది కాకుండా. సో ఆ సరళ సలహాలు అనేటువంటి దాన్ని చెప్పడం అది ఎంత పాపులర్ అయిందంటే ఆ రోజుల్లో మగవాళ్ళందరూ ఈ సరళకి పెళ్ళయిందా లేదా, పెళ్ళయితే ఎవరిని చేసుకుంది ఎందుకు అని సంఘాలు ఏర్పడి లెటర్లు రాసి గొడవ చేసేంత గొడవ అయింది. అంటే కుమార్యా కాదా, ఎందుకు ఇంత ఘాటుగా విమర్శిస్తోంది ఈ సలహాల్లో. అలాగా ప్రతి ప్రక్రియలోనూ అంటే సినిమా ప్రక్రియలో ఆయన ఎంతో ఇష్టపడి చేసినవి సినిమాగా కార్యరూపం దాల్చకపోయినా ఆయన రాసినటువంటి నిజ జీవిత చరిత్ర విశ్లేషణలు దాని తాలూకు అనుభూతులు శీర్షికలు ఇవన్నీ కూడా విపరీతంగా పాపులారిటీని సంతరించుకుని, అందుకనే ఈ నార్ల గారు జనరల్ జర్నలిజంలో ఎంతగా ఆయన్ని అభిమానించి వర్క్ ఇచ్చారో, మొకుటాలు పెట్టమటానికి కూడా ఆయన
చాలా తొందరగా ఆయన చేరిన 2 ఏడే ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటర్ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్ అయ్యారు. ఒక సినిమా సెక్షన్కి ఆ పరిశ్రమలో జరిగేటువంటి వివరాలు సేకరించి దానిలో దాని మీద విశ్లేషణలు మంచిగా ఉందా లేదా, సినిమా రిలీజ్ అయితే ఉంది ఏం జరుగుతుంది ఎంత గొప్పగా వస్తుంది అవి ఏవో చూసుకోవాల్సినటువంటి పరిధి నుంచి ఆయన దాటి జనరల్ మ్యాగజైన్లోకి వచ్చేసాడు. ఆయన ఎట్లాగంటే మా సినిమా సెక్షన్కి చేస్తూనే పుస్తక విశ్లేషణ, కొత్తగా రిలీజ్ అయినటువంటి పుస్తకాలు, విఎస్ రామం అనేటువంటి పేరు మీద, రామం విఎస్ రామం అనే పేర్ల మీద, వేటూరి, అట్లా రకరకాల పేర్లతో రాసేవారు. అట్లాగే ఇక్కడ వచ్చేప్పుడు కమలా చంద్రశేఖర్ అని తల్లిదండ్రుల పేరు, ఒక పక్క అనురాధ అని ఒక పేరు మీద, సరళ గారని సరళ సలహాలని వాళ్ళ కజిన్ పేరు మీద, అలాగే వారి సొంత తోబుట్టు అయినటువంటి తమ్ముడు ఆయన పేరు మీద, సదానందం గారి పేరు మీద. ఆయన బెదవాడలో ఉంటున్నారు కాబట్టి అప్పుడు బెదవాడ అనేవాళ్ళం విజయవాడని, సో బెదవాడ సదానందం అనే పేరు మీద కొన్ని శీర్షికలు, సో అనేక రకాల పేర్లు ఉపయోగించి ఒక్కొక్క కుర్రాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెళ్లిగా అయిన వాళ్ళకి, కొత్తగా అయిన వాళ్ళకి, దంపతులకి విభిన్నమైనటువంటి యాంగిల్స్లో రాసుకుంటూ ఒకే మ్యాగజైన్లో ఆయన 10 ఇష్యూస్ 10 ఇష్యూస్ మీద ఆయన రాసుకుంటూ వచ్చింది. దీంట్లోనే ఆయన చిన్నపిల్లలకి ఫస్ట్ టైము మన బాబు రమణ గారు కూడా అప్రిషియేట్ చేశారు ఆ రోజుల్లో. చిన్నపిల్లలకి రాబిన్హుడ్ అనేటువంటి ఒక ఫేమస్ క్యారెక్టర్ ఉంది మనకు, నవల కూడా ఉంది పిల్లలకి, దాన్ని తెలుగులోకి అనువదించి ఆయన అంటే స్వచ్ఛంద అనుకరణ కింద తీసుకుని దాంట్లో పాటలు పెట్టి పిల్లలకి పాడుకోవడానికి వీలుగా ఆ క్యారెక్టర్ని రాబిన్హుడ్ అనే సీరియల్ రాశారు. అది బాగా పాపులర్ అయింది. ఈ ప్రక్రియతో పాటు జీవన రాగము, పల్లె జీవనము అక్కడ ఉండేటువంటి ఒక కథ రకంగా చేసుకోవటం, అది మంచి పేరు సంపాదించింది. అలాగే ఇంకొక ఉషా కన్య కథ అనేటువంటి ఒక షార్ట్ నవల రాశారు. ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్నాయి.